అటువంటి నా గురువులను ఒక్కసారి స్మరించుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఒక్కసారండి నిన్న తపన పడ్డ టీచర్ కడుపు కాలిపోతుంది, ఆ కాలిపోయే కడుపు మా అంత వినాలి అని చెప్పి నేను 2 డేస్ సార్ గురించి వెయిట్ చేస్తే ఒక్క 2 నిమిషాలు మాతో మాట్లాడి వెంటనే నాకు ఈ అవకాశాన్ని కల్పించాలి, అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. గ్రేట్ టీచర్స్ ఎంత కష్టపడుతున్నారంటే గవర్నమెంట్ టీచర్స్కి తక్కువ కాదు ప్రైవేట్ టీచర్స్. ఆదివారం సెలవు ఇవ్వరా, ఇందుకెవరు బానిసలు కాదు ప్రైవేట్ టీచర్స్, బానిసలు కాదు. సెకండ్ సాటర్డే సెలవు ఇవ్వరా, ఎంత కష్టమైనా పడతారు, ఎంత కష్టమైనా పడతారు ప్రైవేట్ టీచర్స్, పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతారు. కానీ ఒక్కసారి వాళ్ళకి ఏంటండి సమ్మర్లో వాళ్ళు నడి రోడ్లు మీద తిప్పటమా, వాళ్ళ టార్గెట్స్ ఇవ్వటమా, పిల్లల్ని బయటకు తీసుకురమ్మని టార్గెట్స్ ఇవ్వమనండి. అందరూ కష్టపడతారు, పిల్లల్ని జాయిన్ చేయటానికి టార్గెట్స్ ఏంటండి అర్థం కావట్లేదు అసలు. రెండోది గుర్తుపెట్టుకోండి, టీచర్స్ అంటే బానిసలు కాదు అని మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడండి, టీచర్స్ తప్పు లేకపోయినా పేరెంట్స్ ఏదైనా ఆవేశంగా వస్తే టీచర్ అప్పచెప్పేస్తున్నారు, వాళ్ళు డబ్బు సంపాదనే జయంగా చేసుకుని టీచర్ని అప్పచెప్పేస్తుంటే టీచర్ని ప్రాణాలు పోయేలా కొట్టడం అనేది కరెక్టేనా? టీచర్స్ కనుక తప్పు చేస్తే మేమెవ్వరం ముందుకు వెళ్ళం, మేమెవ్వరం కూడా టీచర్స్ వైపు నుంచుకుంటే మేము తప్పు వెనకాల వెళ్ళము. కానీ టీచర్ తప్పు లేకుండా టీచర్ని మాత్రం మేనేజ్మెంట్ అప్పచెప్పడం అన్నది, పేరెంట్స్కి అప్పచెప్పడం అన్నది తప్పు. మేనేజ్మెంట్ అంటే ఎవరిది? టీచర్కి పేరెంట్కి వారది, ఆ వారది కరెక్ట్గా లేకపోతే ఎలా? నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సెలవు ఇచ్చిన రోజున కొంతమంది ఫోర్స్ చేసి స్కూల్ ఎందుకు పెడుతున్నారు అని అంటే పిల్లల్ని ఆపేసి టీచర్స్ని లోపల కూర్చోబెడతారండి, ఏం చేయమని, అది ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ ఇంకొకటి అండి, ఒకరోజు సెలవు పెట్టి 2 డేస్ శాలరీ కట్ చేస్తారా? కరెక్ట్ పద్ధతి కాదు. నెక్స్ట్ ఇంకొకటి అండి, మాకు మెయిన్ సమస్యలు ఇవే, మాకు సార్ వాయిస్ కావాలి, సార్ వాయిస్ కావాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, పిల్లలకి ఎంత గౌరవము విలువలు విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి అంటే టీచర్ని వాడుకోవాలి. గురు పూజోత్సవం రోజునే గురువుకి దండం పెట్టమనే స్కూల్స్ మాకు అవసరం లేదు, ఫాదర్స్ డే రోజునే ఫాదర్కి దండం పెట్టమనే స్కూల్స్ మాకు అవసరం లేదు. స్వచ్ఛ భారత్ ని ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఇన్ని వేల కోట్లు దైవటండి, పిల్లలు లక్షల మంది మన చేతుల్లో ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సింది మనం ఏంటి? చెత్త ఎత్తమని చెప్పకండి, చెత్త వెయ్యొద్దని చెబితే ఆ 1000 కోట్లు మనకు ఉపయోగపడుతుంది, మన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన, అది కడుపు నింపదు, అది కడుపు నింపదు. మన బాధ వినేటటువంటి మనకి వ్యక్తి కావాలి, మన సమస్యలకు చేసేటటువంటి వ్యక్తి కావాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, మీ అందరికీ ఇందులో కొంతమంది అందరికి తెలిసిన విషయం, సార్కి తెలియని విషయం, నేను ప్రైవేట్ మేనేజ్మెంట్, నేను ప్రైవేట్ పనిచేస్తున్నాను, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాను, విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాను. నెక్స్ట్ స్కూల్ బస్సులు తీసుకెళ్ళిపోతున్నారండి, చిన్న చిన్న మీటింగ్ మీరు ఎందుకు ఇవ్వరు, మీరు ఎందుకు ఇవ్వరు, ఇస్తామండి, ఎప్పుడు ఇస్తాం, నిజంగా సమస్య కోసం పెరగమనండి, మేము కూడా వెళ్ళి కష్టపడతాం అక్కడ, మీకు 11 బస్సులు ఉన్నాయండి, 2 పంపించండి అంటే మన 70 కిలోమీటర్ల నుంచి హర్షిత స్కూల్కి వస్తున్నారు అంటే అక్కడ మీరు 2 బస్సులు ఇచ్చేస్తుంటే వాళ్ళకి నేను ఎలా తీసుకెళ్ళను? లాస్ట్ టైం అండి హెరాస్మెంట్, నేను చెప్తున్నాను, నేను టీచర్స్ బస్సు ఇచ్చేసానండి, నేను భరించలేక పిల్లలకి నాకు ఎగ్జామ్స్ జరుగుతుంటే టీచర్స్ బస్సు ఇచ్చేసానండి, నేను టీచర్స్ని ఆటోలో తీసుకెళ్ళా నుంచి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు టీచర్స్కి ఆటోలు పెట్టి నేను తీసుకెళ్ళాను. మీరు చిన్న బస్సు పంపిస్తారా, ఎందుకు పంపిస్తారు? ముందు ఆర్టీఓ ఆఫీస్కి తీసుకొచ్చి బస్సు పెట్టండి అన్నారు. ఒకటే చెప్ప, బస్సు అక్కడ పెట్టేసి కీస్ అక్కడ పెట్టి నా డ్రైవర్ని వచ్చేయమని చెప్పాను. భయపడను, ఎవరికి భయపడాల్సిన పని లేదు, మనం నిజాయితీగా కష్టపడుతున్నాను సేవ, ఎవరికి తలపించాల్సిన అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేనైతే.
అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మీ సమస్యల్ని చెప్పండి, మనకి సార్ కంపల్సరీ ఆయన వాయిస్ వినిపించి మన సమస్యలు పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను. జై జనసేన. తదుపరి అంబేద్కర్ గారు, ఏ అంబేద్కర్ గారు, మీరు వచ్చి 2 నిమిషాలు మీ యొక్క సమస్యను చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కాలేజీల్లో టీచర్లుగా, లెక్చరర్లుగా, నా టీచింగ్ సిబ్బందిగా సుమారు 600,000 మంది పనిచేస్తున్నారు. అందరూ పీజీలు, బీయూడీలు, ఎంయూడీలు చేసిన వాళ్ళే. చాలా చిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. జనరల్గా సమస్యలు అనేవి రైతుల చుట్టూరునో, రైతు కుల చుట్టూరునో, కార్మికుల చుట్టూరునో తిరుగుతాయి. కానీ దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న మేధావులు చూస్తే ఎక్కువ సమస్యలు తిరుగుతున్నాయి. ఇది ఎవరు గుర్తించలేదు, ఇంతవరకు ఎవరు బయటికి తీసిరాని విషయం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లే. కారణం, టీచర్కి ఈరోజు ఆదివారం సెలవు లేదు. ఈ సమాజానికి అంతవరకు తెలుసు, సెకండ్ సాటర్డే సెలవు లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ఒక టీచరు 3,000 రూపాయలు పనిచేస్తున్నాడు. 3,000 రూపాయలకి 4,000 రూపాయలు పనిచేస్తున్నాడు. పిఎఫ్ సదుపాయం లేదు, ఈఎస్ఐ సదుపాయం లేదు, కనీస ఉద్యోగ భద్రత లేదు. పొరపాటున, సార్ నాకు జీవో ప్రకారం, చట్టం ప్రకారం ఈ హక్కులు ఉన్నాయి, ఇవి మాకు ఎందుకు కల్పించట్లేదు అని పొరపాటును మనం అడిగితే, నువ్వు రేపటి నుంచి నాకు రావక్కర్లే, నా కాలేజీకి నువ్వు రావక్కర్లే. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. చిత్రం చెప్పండి, ఈరోజు ప్రైవేట్ టీచరు ఉద్యోగం కోసం వెళితే ఎంటీ చెక్కుల మీద సంతకం పెట్టి ఇవ్వాలి, ఖాళీ ప్రామిసరీ నోట్ల మీద సంతకం పెట్టి ఇవ్వాలి. ఎంత దరిద్రమైన పరిస్థితి చూడండి. ఒకరోజు సెలవు పెడితే 2 రోజులు జీతం కట్టారు. మార్నింగ్ 9 గంటలకు వెళితే రాత్రి 9 గంటల వరకు అలాగే పనిచేయాలి. క్లాస్ రూమ్లో చైర్ ఉండదు, ఒక టేబుల్ ఉండదు, మినిమం రెస్పెక్ట్ ఉండదు. ఇంకా చిత్రం చెప్పమంటారా, పిల్లల్ని ఊరు వాడ ఎండక వానలక గడప గడపకి బిచ్చగాళ్ళ తిరిగి అడ్మిషన్ మేమే తేవాలి. వాళ్ళని ఎంత అలర్ట్ చేసినా, ఎంత ముద్దునైనా సరే సానబెట్టి వాడి దాకా మేమే తెప్పించాలి. పరీక్షలు మేమే పెట్టాలి, వాల్యుయేషన్ మేమే చేయాలి, ఫీజులు కట్టకపోతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఫీజులు తెచ్చివ్వాలి. పేరెంట్స్ ఎవరైనా అనుకోండి, మా జీతం డబ్బులు పేరెంట్స్ని మేమే కట్టి తర్వాత పేరెంట్స్ చుట్టూ తిరగాలి. అడ్మిషన్ చేయకపోతే ఉద్యోగం తీసేస్తారు. సంవత్సరానికి 20-30 అడ్మిషన్ తేవాలి. లేని పక్షంలో ఆ అడ్మిషన్ నేను కట్టాలి. తెలుసా మీకు అవసరం? మనకు తెలుసు. కానీ సమాజానికి ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ సమస్యలు ఈరోజు ఎలుగెత్తి చాటబడుతున్నాయి. ఎలాంటి అవకాశం కల్పించిన విధంగా మన ఆయనకి రుణపడి ఉండాలి ఖచ్చితంగా. మిత్రులారా, సో ఈ సందర్భంగా ఇంత భయంకరమైన సమస్యతో ఫైట్ చేస్తున్నాం, ఇన్ని సమస్యలు ఉన్నాయి. కానీ చిత్రం ఏంటంటే, ఒక టీచర్ని ప్రొడక్ట్ చేయడానికి, ఒక స్కూల్ని ప్రొడక్ట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది మనకి. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎంయూఓ దగ్గర స్టార్ట్ అవుద్ది. తర్వాత వాళ్ళ మీద డిఈఓ ఉంటారు, జిల్లాకు ఒకరు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీద ఆర్ఐఓలు ఉంటారు. వీళ్ళందరి మీద స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్, హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్లు ఉంటారు. మరి వీళ్ళందరి మీద మళ్ళీ విద్యాశాఖ అంటూ ఉంటారు. మళ్ళీ కొత్తగా మేము మాత్రమే ఓట్లేసి అనుకున్న టీచర్ ఎమ్మెల్సీలు ఉంటారు. వీళ్ళందరికీ విషయాలు తెలియదా? ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అయినా సరే ఈరోజు ప్రైవేట్ టీచర్లు ఇంత సమస్యలు ఫేస్ చేయడానికి కారణం ఏంటి? మేము ఎంతో మందిని కలిసాం, ఎంతో ఎంఈఓలు కలిసాం, డిఈఓలు చెప్పాం, ఆర్ఓలు చెప్తున్నాం, కమిషనర్ చెప్పాం, గంటా శ్రీనివాస్ గారు చెప్పాం, అందరినీ కలిసాం. అయ్యా చదువుకున్న వాళ్ళండి, మాకు ఆదివారం సెలవిస్తే ఏ పడుతుంది వాళ్ళకి? ఏ మా కనీసం ఇన్ని ఫీజులు కట్టించుకున్నారే, చట్ట ప్రకారం కట్టే ఫీజుల్లో 50% మా జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీవీఎంఎస్ నెంబర్ చెప్తుందిగా ఎందుకు అని పోరాటం చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటే ఈ రోజున మేము ఐక్యం అవ్వడం, మా సమస్యల గురించి పోరాటం చేయడం, మా మినిమం రైట్స్ గురించి మేము అడగడం కూడా తప్పన్నట్టుగా ఫోన్లు చేసి తెలుస్తారు.
తలకాలు తీసేస్తా ఉంటారు, నీ సభ రోడ్డు మీద పడుతుంది అంటారు. ఇది ఆ ఉంది పరిస్థితి. అంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో చదువు అనేది ఒక భయంకరమైన మాఫియా అయిపోయింది. ఇది ఖచ్చితంగా ఆల్ఖైదా కంటే చాలా తీవ్రమైంది. ఎందుకంటే ఒక దేశాన్ని కానీ ఒక సమాజాన్ని కానీ సర్వనాశనం చేయాలంటే ఎవరేం చేయకరా, ఆ దేశంలోని విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు, మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విద్యా వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. ఇది సరైన పద్ధతి కానే కాదు. ఈ రోజున చదువు రానోడు కూడా లేదు, ఎంతో కొంత డబ్బులు కూడా సందుల్లో గొంతుల్లో అపార్ట్మెంట్ల్లో కోల షెడ్లాగా ఉడబడతాడు స్కూళ్ళు కాలేజీ పెట్టేసి. ఇంత చదువుకున్న యువత ఉద్యోగం లేక నిరుద్యోగంగా ఉన్న పరిస్థితుల్లో బ్రతకడం కోసం అక్కడికి వెళ్తే నా అవసరాన్ని క్యాష్ చేసుకుని కోట్ల ప్రతిపాదిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ చదువులు పెట్టిన విద్యార్థుల్ని ఉద్యోగాల పేరుతో మమ్మల్ని దోచుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు సంపాదించిన దాంట్లో కింద నుంచి పై వరకు అందరికీ షేరే. ఇది నగ్న సత్యం, ఇది నగ్న సత్యం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నడవడికలో ప్రతి ప్రైవేట్ టీచర్లు చేసే ఒక కష్టం ఉంది. మనం నుండి దోచుకున్నటువంటి రూపాయలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా దయచేసి మన యూనియన్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చేతులు ముక్కి జోడిస్తున్నాం. అయ్యా, ఇది మా యొక్క ఉద్యోగ సమస్య కాదు, ఇది నా జీతం సమస్య కాదు, ఇది నా సెలవు సమస్య కాదు, ఇది భవిష్యత్ తరాల సమస్య. విద్యార్థుల యొక్క మానసిక స్థితులు మారుతున్నాయి. పౌరులు నింపాల్సిన నైతిక విలువలు పెంపొందించే అవకాశం మాకు లేదు. గత చరిత్రని, వర్తమానాన్ని, భవిష్యత్తుని ఊహించి పిల్లలకి ఇలాంటిగా చెప్పే అవకాశం లేదు. కంచెపు చదువు చదువు చదువు, ఒక సంవత్సరం చెప్పాల్సిన సిలబస్ మూడు నెలలో చెప్పించేసి నెక్స్ట్ తరగతి చదివించేసే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఒకే సంవత్సరంలో ఈ రోజులో 10th class 9th class ఒకే సంవత్సరం చదువుతాను, తెలుసా మీకు? అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది టోటల్గా మన భవిష్యత్తు తరాలకు సంబంధించిన విషయం. నిన్న హైదరాబాద్లో ఒక మాట జరిగింది. నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేస్తున్నాడు. చుట్టూ దాదాపు నాకు తెలిసి ఒక 2000 మంది ఉన్నారు. పక్కన పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. అందరూ చూస్తున్నారన్న. ఈరోజు విద్య అలాంటి పౌరులను తయారు చేస్తుంది. గత చరిత్ర నయం, చదువు సంజయ్ లేనివాడు పొర పాటాడు కళ్ళజీ ఎవరైనా పడిపోతే వాడి కోసం ముందుకెళ్ళి చేతి లేపే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున సెల్ఫిష్నెస్ నేర్పిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ మా సమస్యల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల జనసేన పార్టీ తరఫున మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించి మన సమస్యల పరిష్కారం ముందు రావాలని మరి కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, జిల్లా నలుమూల నుంచి రావడం జరిగింది. ఈ కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, మా పిల్లవాడికి 104 ఫీవర్ ఉన్నా సరే ఆ పక్కింటి వాడికి అప్పచెప్పి పిల్లల భవిష్యత్తు కోసం రావడం జరుగుతుంది. టీచర్స్ అందరూ కూడా అంత కమిటెడ్గా మేము అందుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ నాన్ లోకల్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ నుంచి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. వారిని కూడా వచ్చే 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. విభజన కంటే ముందు డిఎస్సిలో నాన్ లోకల్ కేటగిరీలో తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో అప్పట్లో ఉద్యోగాలు సంపాదించాం. ఇప్పుడు ప్రస్తుతానికి మా పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, అక్కడ మేము ఉన్నాం, మాకు హెల్త్ కార్డ్స్ కూడా పనిచేయట్లేదు. అక్కడ మమ్మల్ని ఎక్కడైనా తెప్పించండి, లేదా అక్కడైనా లోకాలిటీ ఇప్పించండి అని మేము కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యం ఉంటాం సార్. ఇదివరకు గతంలో మిమ్మల్ని ఒకసారి కలిసాం సార్. మా పేరెంట్స్ ఇక్కడ ఉండి మేము అక్కడ ఉండటం వల్ల మా పేరెంట్స్కి ఏదైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళ ఆరోగ్యం గురించి మేము చూసుకుంటా కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. ఇది మా ఆవేదన. ఓటు వేసేది గృహాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మా పిల్లలు కూడా అక్కడ నాన్ లోకాలిటీ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు కూడా నాన్ లోకల్లో ఉండాల్సిన పరిస్థితి అయింది. కాబట్టి
లేదా అక్కడైనా ఇక్కడైనా మాకు ఏదైనా లోకాలిటీ ఇప్పించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం. తదుపరి భరత్ రెడ్డి గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ భరత్ రెడ్డి గారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సింది మనం చేస్తుంది. సభకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన చరిత్రలో 2 ప్రధాన పార్టీల మధ్య జనసేన అని మన అభిమాన నాయకుడు సినిమా హీరో గారు ముందుకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం 13 జిల్లాల్లో ప్రతి సమస్యను స్పృశిస్తూ ఉద్యాన సమస్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంచలనం చేశారు. సో అదేవిధంగా అనేక సమస్యల నుంచి ఈరోజు ప్రైవేట్ ఇచ్చే సమస్యలు కూడా ఆలకించడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు సో మీకు పీటీఎల్ తరఫున 1000 సో ఉద్యాన సమస్య, అదేవిధంగా మన్యం బ్యాక్ సైడ్ సమస్య, అది ఎంత తీవ్రమైన తెలిసింది మనము. సో అదేవిధంగా మాది ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ యూనియన్ ఈరోజు సమాజంలో మేధావని చెప్పుకున్నాం. మేము ప్రతి సమస్యను క్లాస్ రూమ్లో విద్యార్థుల చైతన్యం చేస్తున్నాము. కానీ మేము ఇంతమందికి చైతన్యం నేర్పించే మేము ఒక చిన్న హక్కు, ఆ హక్కు కాదు సార్, జస్ట్ ఒక సెలవు అడిగినందుకు మమ్మల్ని నరికి చెబుతాం అంటున్నారు ఈరోజు మేనేజ్మెంట్లో. నేను వచ్చిన కడుపు వచ్చాను, నేను కడప అంటే అది రాయలసీమ ఫ్యాక్షనిజము, ఇంకా వాసనలు ఉన్నాయి. మనం పైన కొన్నాం కానీ ఇంకా కొన్ని కొన్ని వాసనలు ఉన్నాయి. ఈరోజు మాకు వచ్చే ఫోన్ కాల్స్ మేము ఏం అడగలేదు, ఒక ఒక డబ్బు కానీ ఒక ఏం అడగలేదు. కేవలం అయ్యా మాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు మాకు ఇవ్వండి చిన్నగా రిక్వెస్ట్ చేస్తున్నాము, వినట్లేదు. ఈరోజు కొన్ని వేల గొంతులు కలిసి రోడ్డు మీదకి వచ్చాయి ఈరోజు. కానీ మేనేజ్మెంట్లో ఎందుకో సెలవు ఇవ్వడానికి ఏమో జంకుతారు, తిరిగి మాకు తెలిస్తారు. సమాజానికి మేము చెప్పే సందేశం ఏంది, ఉదయం 6 నుంచి ఇంకా కృష్ణా గుంటూరు జిల్లా అయితే 5 నుంచి రాత్రి 9 వరకు కంటిన్యూస్గా బెదగొడు లేకుండా పిల్లల్ని మమ్మల్ని చంపుతాయండి చదువు చదువు పేరు చెప్పి. అసలు చదువు పేరు చెప్పి మానవ హక్కులు చిన్నపిల్లల హక్కులు ఎలా కాలు రాస్తున్నారో తెలియదు సమాజానికి. నిన్న విజయవాడ నిర్మాణంలో ఆత్మహత్య, పిల్లవాడ ఆత్మహత్య. ఇంతమంది ఉన్నాము, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, అంతెందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి చెప్తున్నాము. మేము కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, కొంతమంది మంత్రులైతే ఈరోజు ఇంత వ్యవస్థలుండి కూడా ప్రతి నెల ప్రతి వారము రాష్ట్రంలో ఎక్కడ మన ఆత్మహత్య జరుగుతున్నా ఉంది, దీన్ని ఎవరు ఆపలేదా మనము. ఇప్పుడు ఆత్మహత్యలు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాయి, ప్రైవేట్ టీచర్స్ మేము కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాము, జూనియర్స్ కూడా అయినాయి. ఇప్పుడైనా తెలిసి ఆత్మహత్యలు కేవలం ఒక 10 ఆత్మహత్య జరిగి ఇప్పటిదాకా. సో బయటికి 2 3 వచ్చేపటికి ఇందరితో ఆత్మహత్య పురుషాలు చెప్పాలి. సో దీనికి మన జనగల మన దర్శన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉద్యాన సమస్య లాగా మా సమస్యలు కూడా, ఇది ఉగ్ర సమస్య, చిన్నపిల్లల సమస్య. వాళ్ళకు చిన్నపిల్లలకి హక్కులు ఉన్నాయి, మాకు హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న కుక్కను కొట్టినా కూడా లేదా ఒక చిన్న పక్షిని కొట్టినా కూడా హక్కులు ఉన్నాయి, అది కొట్టకూడదు. ఈరోజు మమ్మల్ని చాలా చిత్త కొడుతున్నారు తెలియకుండా టీచర్లను తెలిసి పిల్లలను. కాబట్టి సమాజం అడిగారు ఒకటే, అయ్యా మమ్మల్ని రక్షించండి. సో సో ఈ అమ్మని మీద అవకాశం ఇచ్చిన జనసేన గారు సార్ మాకు కావాల్సింది ఒకటే, మాకు డబ్బు వద్దు ఏమొద్దు సార్, మాకు మాకు మా యొక్క విలువైన ఆ ప్లేస్ ఉందా, ఆ గురుస్థానం మాకు ఇవ్వండి, పిల్లలను చక్కగా బాధ్యత తెచ్చిదిద్దా హామీ మేము ఇస్తున్నాము. ఇక్కడ దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్లో అది వ్యాపారంకి వచ్చేదనుకోవచ్చు, మొత్తం ఉన్న వ్యవస్థ కుప్పకొలిపోయినాయి, ఏ వ్యవస్థ సరిగా లేదు.
మరి కొద్దిగా ఈ సమస్యను బట్టుకోవచ్చు చెప్పాలి. మేము రోడ్డు మీద రెడీగా ఉన్నాం, త్యాగాలు రెడీగా ఉన్నాం. ఈరోజు రాయలసీమ కడపపట్నం నుంచి మేము వచ్చాము, కట్టేసుకుని మా మీద ఎన్ని ఒత్తులు ఉన్నాయో. ఈరోజు నా సెల్ ఫోన్ సాక్షి కూడా ఉంది, నేను పొద్దున్నుంచి వచ్చే నాకు ఫోన్ చేసి మా పొద్దుటూరు కాల్చుకోవేస్తాను మేనేజ్మెంట్, నన్ను చంపుతానంట మేనేజ్మెంట్. ఇది సార్ గారు పరీక్షిస్తే ఇస్తాం అనుకుంటున్నాను దీని ఆడియో. అంటే మా కుటుంబాన్ని చంపుతానంట, మా భార్య బిడ్డను చంపుతానంట మమ్మల్ని. అంటే ఏం చేసాం మేము, నువ్వు ఏం చేసామని ఎలా అడిగినది సెలవు అడిగి మేము అంతే అడిగినందుకు ఇంత ఇంత హత్యలు మాకు అయిన అడిగి ఉన్నాం మేము. ఓకే సార్, ఓకే జగదీష్ గారు ఆడియో మీ దగ్గర, జగదీష్ గారు ఆడియో ఉంది సార్, ఓకే స్విచ్ ఆఫ్ అయిపోయిందా, ఓకే నేను ఇస్తారా సార్, మెయిల్ అని ఇస్తా ఇప్పుడే ఇస్తా. ఓకే సార్, ఈ అమౌంట్ అవకాశం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సో మనసారి కొత్త చెప్తున్నాము. 600,000 గుంట తప్పున సార్ మీ ఆవేదన ఈరోజు బయటపడి తెలియాలి సార్. మేము ఫైట్ జోన్ రెడీగా ఉన్నాము, ఉద్యోగం రెడీగా ఉన్నాము, దిగాము దిగాము. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సార్. సార్ సార్ నమస్తే సార్, నా పేరు రషీద్ సార్, ప్రకాశం జిల్లా కనిగిరి సార్. ఉద్యానం తర్వాత కిడ్నీ బాధితులు ఉండేటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కనిగిరి సార్, పీసీపల్లి మండలం. అది ఇప్పటివరకు మా తాతల కాలం నుంచి ఆ ప్రాబ్లం ఉన్నప్పటికీ మీ ద్వారానే ప్రకాశం జిల్లా పీసీపల్లిలో ఇటువంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి తెలిసింది సార్. చాలా గొప్ప సార్ అది. అది కాకుండా మీరు ఒకసారి చెప్పారు ఒంగోలుకి వచ్చినప్పుడు కనిగిరిలో నేను కూడా తిరిగాను అని చెప్పేసి చాలా హ్యాపీ సార్. మీ ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తి మా గడ్డ మీద కాలు మొప్పు తిరిగాడని అని మాకు చాలా గర్వంగా ఉంది. అయితే తపకమైనటువంటి విషయం సార్, టీచర్ని చితకబాదారు సార్ ఒక స్కూల్లో, ఒక టీచర్ని. కారణం ఏంటంటే వాళ్ళ బాబుకి 102 జ్వరం, పొద్దున ఓపీ పెట్టొచ్చాడు. ఒక టీచరు విఐపీ కాదు, డాక్టర్లు తయారు చేస్తాడు. ఒక టీచరు విఐపీ కాదు, కలెక్టర్లు తయారు చేస్తాడు. ఒక టీచర్ విఐపీ కాదు, దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తిని, ఒక గొప్పని తయారు చేస్తాడు. ఆ టీచర్ కూడా లైన్లో నిలవాల్సిందే డాక్టర్ దగ్గర. సార్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని సార్ తొందరగా పంపించానంటే పంపేవారు, ఉండండి అయ్యా లైన్లో ఉండండి అని చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో 102 జ్వరంలో పిల్లవాడు ఉండి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు బాధ్యుల జ్వరం ఉంది సార్, సెలవు ఇవ్వండి సార్, లేకపోతే పర్మిషన్ ఇవ్వండి సార్ 2 గంటలు అంటే డాక్టర్ దగ్గర ఉన్నారు కదా ఆయన చూసుకుంటానులే, మీరు పిల్లల సంఖ్య చూడండి, మీరు పిల్లలు ఒక దగ్గర చూస్తారు మీరు అక్కడికి వెళ్ళిపోతారని చెప్పేసి బెదిరించి గొడవ చేయడం జరిగింది. ఆ పిల్లవాడి కోసము ఆ టీచరు ఒక కంటితో ఏడుస్తూ ఇంకో కంటితో నటిస్తూ పిల్లవాడికి పాఠాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక్కసారి మనసు చంపుకొని ఏదైతే అయిందని చెప్పేసి మేనేజ్మెంట్ దగ్గర పోయి నేను వెళ్ళిపోతున్నాను, నాకు లీవ్ కావాలని చెప్పేసి చెప్తే కుర్చీ ఎత్తి కొట్టినటువంటి పరిస్థితులు కనిగిరిలో ఉన్నాయి సార్. అంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు ఒక కుర్చీ మాత్రం ఉండదు సార్. కుర్చీ వేయమని చెప్తే నువ్వు ఏమైనా విఐపీ అనుకున్నావా, నువ్వు పనిచేయడానికి వచ్చావో కూలీ తీసుకొని వెళ్ళిపోవని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఇటువంటి పరిస్థితుల్లో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పేరెంట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సమస్యను తీరుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. నేను కనీసం 400 కిలోమీటర్లు రాత్రి ప్రయాణిస్తుంటే ప్రతి ఒక్క సెకండ్ నా మనసులో ఒక కిలోమీటర్ దూరం దగ్గరకు వచ్చే కొద్దీ ఆశలు చిగురుస్తూ వచ్చాయి సార్. ఎందుకంటే మన జనసేన అనేక పవన్ కళ్యాణ్ గారిని మన కలవడానికి పోతున్నాము, సమస్య తప్పనిసరిగా అది వారు తీరుస్తారు, ఆ ప్రజలకు సేవ చేయడంలో ఆయన తర్వాతే అని చెప్పేసి నేను భావిస్తూ వచ్చి నా సమస్యను మీరు చెప్పుకోవడానికి నేను ముందుకు రావడం జరిగింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. రంజాన్ రోజుని మొహరం రోజుని ముస్లింస్ మాత్రమే సెలవిచ్చి మిగిలిన వాళ్ళందరూ వచ్చి స్కూల్లో పనిచేయండి అని చెప్తున్నారు సార్. అలాగే పిల్లలకు కూడా ముస్లింస్కి మాత్రమే సెలవిచ్చి మిగిలిన హిందువులు క్రైస్తవులు వచ్చి స్కూల్లో చదువుకోండి అని చెప్తున్నారండి. అలాగే అన్ని ఏ మతానికి అయితే పండుగ ఉందో ఆ మతానికి సెలవిచ్చి మిగిలిన వాళ్ళకి
వచ్చి వర్క్ చేయండి అంటున్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్ సార్? భిన్నత్వంలో ఏకత్వం చెప్పిన మన దేశంలో ఇంత దౌర్జన్యం జరుగుతుంది సార్? ఏది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ప్రవర్తిస్తున్నారు సార్, అలాగే మేనేజ్మెంట్స్ అలాగే ప్రవర్తిస్తున్నాయి, అలాగే దాన్ని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు సార్. మేము మార్పు కోసం పీటీఎల్ని స్థాపించాం, అలాగే మీరు కూడా మార్పు కోసం జనసేన స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు మాకు వెంగంటే అండగా ఉండి పీటీఎల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ పీటీఎల్ సార్, థ్యాంక్ యూ టు ఆల్. కొంచెం మీరు కూర్చుని కూర్చోవాలి కొంచెం, అలాగే మీకు ఒక యాంగిల్ ఉంది కదా, మళ్ళీ ఇద్దరు ఒకటే, మీరే కెమెరా ఒక నిమిషం నువ్వు కూర్చో నువ్వు కూర్చో. పదమూడు జిల్లాల నుంచి వచ్చారండి, మొత్తం 13 జిల్లాల నుంచి వచ్చిన టీచర్స్ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. చాలా కోఇన్సిడెంటల్గా ఎప్పుడు నేను 84లో 80స్లో నెల్లూరులో చదువుకొని నన్ను ప్రభావితం చేసింది మా టీచర్. అందుకే వేల కోట్లు ఉన్నతమైన కుటుంబాల నుంచి రాలేదు, చాలా దిగువ మధ్య తరగతి, ఇంకా ఆ స్థాయి నుంచే ఆ టీచర్లు చెప్పిన పాఠాలు నన్ను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబెట్టినాయి. అదృష్టం ఆ టీచర్లు నన్ను ఒక 4 రోజుల క్రితం నెల్లూరులో వారికి సమ్మానం చేసే అవకాశం కలిగింది, వారి పాదాలకి దండం పెట్టుకునే అవకాశం కలిగింది. అలాంటి అధ్యాపక వృత్తి నుంచి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ ఇందాక అంబేద్కర్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా మీ భావన నాకు అర్థమవుతుంది, మీ వేదన. ఎందుకంటే విద్యా వ్యవస్థ పిలిచిమైపోయింది, విద్యా వ్యవస్థని సంపూర్ణ నిర్వీర్యం చేస్తున్నారు, విద్యా వ్యవస్థ ఒక వ్యాపారం అయిపోయింది. సో మీ ఇంతమంది ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ తీసుకొచ్చింది, నేను ముందుగానే రాణి గారు మాట్లాడుతూ ఉంటే నేనే మాట్లాడాను, నన్ను మాట్లాడాను, ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ టీచర్ అనుకున్నాను, కానీ ఆవిడ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నడుపుతా నాకు ఇప్పుడు దాకా తెలియదు. నాకు అంటే నేను అంటే మీ మీద ఎంత ప్రేమ ఉంది ఆవిడతో చెప్పడానికి, తను చేసిన ఏ అధ్యాపకులు తన విద్యా సంస్థ నడుపుతారో ఆ అధ్యాపకుల మీద ఆవిడకున్న గౌరవం ప్రేమ ఇవన్నీ ఎవరు కూడా మనుషులు ఇప్పుడు లాంటి సమ పట్టదు, కానీ ఆవిడ పెట్టారంటే ఆవిడ సౌహృదయతకి ఆవిడ ఉదారత్వానికి మనసుకు నేను మీకు అభినందనలు తెలియజేస్తాను. చాలా ఉన్నతమైన పనిచేశాను. మీరన్నట్టుగా ఒక్క టీచర్స్కి తప్ప ప్రైవేట్ లెక్చరర్స్ తప్ప అందరికీ డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఈ రోజున చెప్పాలి చెప్పకూడదు తిరిగి, కానీ మనం ఉన్నదిన్నట్టుగా మాట్లాడుకోవాలి అంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంతా నారాయణ విద్యా సంస్థల మీదే నేను నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్ అనుకు మీకు తెలిసే లేదు, నేను నెల్లూరులో చదువుకున్నాను. నెల్లూరు చదువుకున్నప్పుడు మా టీచర్ మా ఇంటి నాకు వినయబాబు గారు ఉన్నాను, నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ నేను మ్యాథమెటిక్స్ పాఠాలు ఆయన తీసుకునేవాడిని. నా స్నేహితులు కొంతమంది ఎంపీసీలో ఉండేవాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీకేమో మ్యాథమెటిక్స్కి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీకి మ్యాథమెటిక్స్కి మిగతా సబ్జెక్ట్స్కి నారాయణ గారి దగ్గరికి వెళ్ళేవాడు. సో నారాయణ గారు పత్రిక కాదు, నాకు ఆయన ఒక లెక్చరర్గా తెలుసు, హర్నాపురంలో చిన్నపాటి లెక్చరర్గా తెలుసు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి చాలా బలమైన స్థాయికి వెళ్ళిపోయారు, ఒక ముఖ్యమంత్రిని ఆదుకునే స్థాయికి, ఒక పార్టీని నడిపించే స్థాయికి వెళ్ళారంటే విద్య ఎంత బలంగా ఉంది, విద్య ఎంత బలమైన వ్యాపారంగా మారింది అనడానికి చాలా గొప్ప నిదర్శనం. దాన్ని మంచిగా తీసుకోవాలా చెడుగా తీసుకోవాలా అంటే కూడా ఒకవైపు క్వాలిటీ ఎడ్యుకేషన్ వెంకటి ఆయన ట్యూషన్స్ బాగున్నాయని చెప్పి అందరూ వెళ్ళేవాళ్ళు, అలాగే గ్రామంలో స్కూల్ పెట్టాల్సి వచ్చింది, ఒక అసహజమైన అభివృద్ధి జరిగింది.
ప్రమాణ క్రమంలో సహజ క్రమంలో మనకు ఎవరైతే తోడ్పాటును అందిస్తున్నారో, మన ఎదుగుదలకి ఎవరైతే కారణమో, ఆ అధ్యాపకులు మనం సరిగ్గా చూసుకోకపోతే, ఆ టీచర్స్ని సరిగ్గా చూసుకోకపోతే, వాళ్ళు కన్నీళ్ళు పెడతా వాళ్ళ ఉడుపులతోటి, వాళ్ళ కష్టాలతోటి వాళ్ళ పిల్లలకి ఏ విద్యా బుద్ధులు నేర్పించగలరు, వాళ్ళ పిల్లలకి ఏ నైతిక విలువలు చెప్పగలరు. ఏదో నేను చిన్నప్పుడు చీరాల్లో చెప్పినప్పుడు మాకు శాంతా కాన్వెంట్ ఉండేది, నాకు ఒకటే హాల్ మధ్యలో తడికి ఉండేది. ఆ తడికలతో నా తెలుగు టీచరు పెద్ద అని పాపం ఆయన, ఆయన మాట్లాడితే వాళ్ళు కూర్చోలేదు. నేను ఒకటి తరగతి రెండో తరగతి, ఆయన కూతురు ఊర్లో ఉంటా డబ్బులు లేవు, వాళ్ళ నాన్నగారు నేను వచ్చాడు అంటే వచ్చింది నా తెలుగు లెక్చరర్ టీచర్ ఆయన, ఆయన లేక ఆయన నన్ను అడుగుతున్నాడు, బాబు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పాపం ఇవ్వగలరా నా కూతురిని పంపించాలంటే, నాకు ఆ వయసులో నా కన్నీళ్ళు వచ్చేసినాయి, నాకు ఆయనకి ఎలా హెల్ప్ చేయాలో తెలియలే, నాటికి వెళ్ళి డబ్బులు అడిగే స్థాయి నాకు లేదు. నా నిజంగా ఆ రోజున అధ్యాపకుడు కష్టం, పాఠాలు చెప్పే మాస్టర్ ఎంత ఉంటుంది, బతకలేని బడిపంతులు అంటాం, ఎందుకు వచ్చింది ఈ పదం, ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధ కలిగేది. ఆ రోజు నుంచి నాకు అందుకు నా టీచర్ల మీద చాలా గౌరవం, ఎందుకంటే టీచర్లు నిజంగా ఇందాక మీరు అన్నట్టు అంబేద్కర్ గారు మీరు అంటుంటే ఒక మనిషిని చంపేస్తుంటే చుట్టూ చోద్యం చూసే జనం ఎక్కువ అయిపోయారంటే స్పందన లేని సమాజం అయిపోయింది, వ్యాపార ధోరణి ఉన్న సమాజం. ఈ వ్యాపార ధోరణి సమాజం మారాలంటే టీచర్ వ్యవస్థ సమూలంగా వారిని ఆదుకోకపోతే, ఇందాక మీరు మాట్లాడుతున్న చాలా విలువైన విషయాలు బయట వచ్చినాయి, చదువులు చదివేస్తున్నాం ఉద్యోగాలు లేవు, గత్యంతరం లేక వేరే దారి లేక వేరే దారిలో ప్రజల సమస్యలకు వెళ్తున్నాం, ఉద్యోగాలు ప్రభుత్వాలు కల్పించలేక ఉన్న ప్రభుత్వ పాఠశాలను చంపేసి నిర్వీర్యం చేసి గత్యంతరం లేక దారితన్ని లేక ప్రైవేట్ విద్యా సంస్థలకి వెళ్తుంటే, ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే నాకు అర్థమైంది, ఒక మేనేజ్మెంట్ స్కూల్ నడిపే ముందుగా వాడిగా చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళకి మీరు విద్యా మరి మీకు ఇన్ని అడ్మిషన్ తీసుకురండి, వాళ్ళకి టార్గెట్ చేయడం టీచర్స్ టీచర్స్ పాఠాలు టీచర్ పాఠాలు చెప్పడం, అంతగా మీరెళ్ళి విద్యార్థులు తీసుకురండి అని చెప్పడం, మీరెళ్ళి వసూలు చేయడం ఏంటి, అంటే అన్నీ ఒక బానిస బతుకు అయిపోయింది. ఏది గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర అలాంటి దాన్ని మీరు కూర్చోబెట్టి మీరు బానిసత్వానికి ప్రతీకగా చేస్తే మరి గురువు ఏం పాఠాలు చెప్తారు, ఆత్మగౌరవం లేని చోట గురువు ఏం పాఠాలు చెప్తారు, ఏ గురువుని బోధిస్తారు, ఏ నైతికంగా ముందు తీసుకెళ్తారు సమాజాన్ని. ఇవి గతంలో నేను కాంట్రాక్ట్ లెక్చరర్స్ దగ్గర నుంచి ప్రైవేట్ టీచర్స్ దగ్గర నుంచి నేను వింటా ఉన్నాను. అలాగే మీరు ఈ నాన్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ నుంచి వచ్చినప్పుడు కూడా నేను మొన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు మా టీచర్స్ని కలిసాను, అసలు మా నలుగురు టీచర్స్ ఉన్నారు, ఒకళ్ళు లేరు, ఒక 5-6 మంది టీచర్స్ని మా క్లాస్ మెట్స్ ఉన్నారు, వాళ్ళందరూ సన్మానం చేశాం, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఆనందం కలిగించింది. ఇది వారి గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఈ ఒక పాఠం గుర్తొచ్చింది, మా టీచర్తో మాట్లాడుతూ ఉంటే ఆవిడ చెప్పింది, మూడు కాళ్ళ ముద్దుస్సులని ఒక పాఠం ఉంది చిన్నప్పుడు మా స్కూల్లో, గద్యం పద్యభాగం అనుకుంటాం, మొదటి స్టాంజాలో ఒక రాజు వేట నుంచి తిరిగి వస్తుంటే నాకు ఒక వింతైన దృశ్యం కనపడింది, కాటికి కాళ్ళు చాపుకుని ఒక ఉంచారు, తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉన్నాడు అని రాజు మంత్రి సేనాధిపతి కూర్చోబెట్టి అతని మీద జోక్ లేస్తాను. ఆ పద్యం అన్నాడు, ఎరా ముసలోనా నువ్వు కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నావు, నీకు ఎంత ఆశరా నీకు మామిడి తినేసి మామిడి టెంక నాటుతున్నావు, అంటే నీకు ఎంత బతుకు మీద ఎంత ఆశ ఉందని నవ్వుతూ ప్రహాసం చేస్తే అతను చాలా సహృదయతోటి మంచి మాటతోటి కంఠంతో అంటాడు, పక్కనున్న తన మనవుని చూపించి అదే మొక్క నాటుతుంది నా కోసం కాదు, నేను నాకు తెలిసిన కాళ్ళు చాపుకున్నానని, కానీ పెట్టింది నా మనవడి తరం కోసం చెట్టు నాటుతున్నానని చెప్పి. అంటే పెద్దలు ఎలా ఉండాలి అంటే ఒక తరాన్ని రెండు తరాలను ముందు చూడగాలి. ఇందాక అంబేద్కర్ గారు మీరు చెప్తుంటే చాలా ఉన్నతంగా అనిపించారు, నిన్న చాలా గొప్ప చాలా ఉన్నతమైన విషయాలు చెప్పారు, నా మదిలో ఉన్న విషయాలు మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు. ఇది ఇలాంటి నేను ఒక తరం ఎందుకు చెప్తున్నాను, తెలుగు టీచర్స్ అంటే ఎందుకు గుర్తొచ్చిందంటే నాన్ లోకల్ టీచర్స్ అని మాట్లాడుతుంటే
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్క బాధ్యత నాయకులు, బాధ్యత రాహిత్యంతో కూడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, బూతులు తిట్టే ఎమ్మెల్యేలు, ఇలాంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తుంటే సభ్యుల రాజ్యం సభ్యమైన పాలన ఎలా సాగుతుంది? అయినా ఈరోజున నాన్ లోకల్ టీచర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ఇది నా మొదటిసారిగా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం. ఇది రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు చాలా బలమైన పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఒక రాష్ట్ర విభజన జరుగుతుంది, ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయి? ఒక కాటికి కాళ్ళ జాపుకున్న ముదుసలి ముసలి ఆయన రాబోయే తరం కోసం ఇంత ఆలోచించగలుగుతాను, మనవడి తరం కోసం ఆలోచించగలుగుతాం, వచ్చే అధ్యక్షాల్లో కూడా ఆలోచించాలనే దౌర్భాగ్యం మన రాజకీయ నాయకులు చెప్తారు. దానికి పర్యావసానమే రాష్ట్రం విడిపోతుంటే ఏ సమస్య ఉంటాయి? మన హక్కులు కోల్పోతున్నాం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం. రాజధాని హైదరాబాద్ రాజధానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఉండిపోయారు. ఇందాక ఆయన ఎందుకు పెద్ద మాట్లాడవలేదంటే ఆ సమస్య నాకు చాలా గుండెల్లో ఉంది. అక్కడ రకరకాలుగా ఉంటుంది, నీ ప్రాంతీయతను పెట్టి విపరాసం చేస్తారు. ఎలా ఇంకా రాష్ట్రం వచ్చి ఇంకా మేము ఊరికి పోలేదా? ఆ వెతకాలలో పడాలి. ఇక వాళ్ళని తప్పులు చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విద్యాభ్యులు నేర్చుకుని ఉద్యోగం కోసం పట్టుకోట కోసం వెళ్తే రాజకీయ నాయకులు చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష ఏంటి? ఈ రోజుకి ఒక్కళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదు. అసలు మూలిక వస్తు మీద తాటిపండు పడ్డట్టుగా, మూలిక తాటిపండు పడ్డట్టుగా మళ్ళీ దాని తోడు ఒక స్ట్రోక్ తోటి మనది కులాద మనకి కులవృత్తులతో కూడిన సమాజాలు, వెనకబడిన వర్గాలు, కొన్ని కులాల ముందుంటే కొన్ని కులాలు వెనకుంటే, అలాంటి కులాలు ఒక ప్రాంతంలో ఒకలా ఉండవు. అలాంటి కులాలకు సంబంధించిన టీచర్లు అక్కడికి వెళ్తే ఒక్క సింగిల్ పెన్ స్ట్రోక్ తోటి దాదాపు 20 వెనకబడిన కులాలని ఓసీ కులాలకు వెళ్ళి, ఒకవైపు పక్క రాష్ట్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో బీసీలు తెలుగు రాష్ట్రంలో వాళ్ళు ఓసీలుగా ఉండిపోయారు, వాళ్ళ పిల్లలకి ఆ రిజర్వేషన్ కోల్పోయారు. దానితోడు అక్కడ ఉండిపోవాలి, పరిహాసం, చిత్కారాలు, చీదరింపులు, వాళ్ళ గురించి మాట్లాడాలి ఎవరు లేరు. నాకు ఇవన్నీ ఒక్కటి కాదు రెండు కాదు సమస్యలు, ఏ మూలకెళ్ళినా ఏ మూలకెళ్ళినా. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ మిలియన్లు, 6 లక్షల మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది జీవితాలు. 6 లక్షల మంది అంటే నాకు 6 లక్షల మంది కాదు, కనీసం వాళ్ళు 30 మంది విద్యార్థులు కనీసం తక్కువలో తక్కువ ప్రభావితం చేసే 6 లక్షల మంది. మీరు 6 x 30 మంది చేసిన ఎంతమందిని వాళ్ళు ప్రభావితం చేయగలరు? ఒక 10 సంవత్సరాల కాలంలో కొన్ని కోట్ల మందిని పంపించగలరు బయటికి వాళ్ళు. మరి వాళ్ళు కన్నీళ్ళతో ఉంటే ఎట్లాగా, వాళ్ళ కష్టాలతో ఉండేలాగా సెలవులు ఇప్పుడు చూస్తూ ఉంటే, అంబేద్కర్ గారు మీరు ఇచ్చండి, మీరు చెప్తా ఉంటే ఇలా మీరు చెప్తా ఉంటే ముస్లిం పండుగకి మీరు ముస్లింలు విద్యార్థులకి ఇవ్వటం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉండే మా స్కూల్లో కూడా ఉండే కదా కొత్త, నాకు అర్థమయ్యేది కాదు. అంటే హిందువుల పండుగలకి ఏమో అందరికి ఇస్తారు, కానీ ముస్లిం పండుగకి తొందరగా రావాలి, ఊళ్ళు ముస్లిం విద్యార్థులకి ఇస్తారంటే నాకు ఉండేది. అలాగా సెకండ్ సాటర్డే కూడా చాలా కోరిక ఉన్నది. అంటే చాలా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఒక అకాడమిక్ ఇయర్ 3 నెలలు కుదించడం చాలా తక్కువసార్లు కుదిస్తాం. ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యమాలు జరుగుతుంటే సమస్యలు, శాంతి భద్రత సమస్య ఉంటుంది. అలాంటిది రకరకాల కారణాలకి మీరు చెప్తుంది ఏమో, దాదాపు 10 పాయింట్లు రాశారు. ఆదివారం మరియు 2వ శనివారం జాతీయ సెలవులలో మాకు ఎటువంటి సెలవులు ఇవ్వకుండా మమ్మల్ని వాడుకుంటున్నారు. రోజుకి 10 నుంచి 12 గంటలు కాళ్ళ మీద నిలబెట్టి పని చేయించుకున్నారంటే నిజం, బోర్డుల మీద రాయాలి, మాట్లాడాలి. నేను ఇద్దరు బిడ్డల్ని, నా సొంత బిడ్డల్ని వారితో ఒక రోజు ఉండాలని అలసిపోతాను. మా టీచర్ మీద ఎంత ప్రేమ వచ్చిందంటే, ఎంత ప్రేమ వచ్చిందంటే నా టీచర్ మీద, అది మేము ఎంత ట్రబుల్ ఎంత ఏడిపించాం నా స్నేహితులందరం కలిసి, మా టీచర్లని పాప ఇళ్ళని పని చేసుకొని వచ్చి, మా టీచర్స్ ఒకవైపు వాళ్ళ పిల్లల్ని సర్దుకుంటా, ఇంటికి వెళ్ళి భర్త సర్దుకుంటా, ఇంటికి వెళ్ళి కుటుంబాలని సంసారాలను సర్దిద్దుకుంటా, మళ్ళీ ఇక్కడ 30-40 మంది
చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ఎంత బాగా వాళ్ళు కొట్టారంటే మమ్మల్ని కొట్టడం మరి ఖచ్చితంగా కొడతాను వాళ్ళకి. అంటే నాకు అనిపించింది అప్పుడు మా టీచర్ మీద నాకు అమాంతమైన ప్రేమ వచ్చింది. ఇప్పుడు కదా చాలా సంవత్సరాల క్రితం, పాపం ఎంత శ్రమ పడతారు కదా. ఎందుకంటే సమాజాన్ని అర్థం చేసుకునే కొద్దీ మనకి ఎంపతి పెరుగుతుంది. చాలా ఈ రోజు నేను ఎందుకు ఇంత ఎంపతి ఉంది అంటే, ఇంత సానుభూతి ఉందంటే, నేను మా టీచర్ని, నా పాట నేర్పించిన టీచర్ని అర్థం చేసుకున్నాను. నేను కష్టం, నేను వాళ్ళ కష్టాలని స్వయం చూశాను కాబట్టి మీరు ఈ మాట మాట్లాడుతుంటే నేను నిజంగా సానుభూతితో నేను అర్థం చేసుకున్నాను. నేను ఖచ్చితంగా దీన్ని బలంగా మాట్లాడదాం ముందు. ఇంకా దాని ఏంటంటే, మా ఒరిజినల్ సర్టిఫికేట్ యాజమాన్యాల వద్దనే ఉంచుకుంటూ, అలాగే ఇంటి చెక్స్, ప్రామిసరీ నోట్లు ఏంటండి, ఏదైనా బ్లాక్మెయిలింగ్ చేస్తా ఇది విద్యా వ్యవస్థ, లేదంటే బ్లాక్మెయిలింగ్ చేస్తారు, ఏదైనా మాఫియా వ్యవస్థ. విద్య మాఫియా అయిపోయిందంటే ఇంత నుంచి ఇంకేం నిదర్శనం కావాలంటే వేరే నిదర్శనాలు ఏం అవసరం లేదు, విద్య మాఫియా కదా. అలాగది అలా నాలుగో పాయింట్ ఖాళీ చెప్పులు మరి ప్రామిసరీ నోట్ తీసుకొని మమ్మల్ని వేధిస్తున్నారని, ఒకరోజు సెలవు పెడితే రెండు రోజులు జీతాన్ని కట్ చేస్తున్నారు, మమ్మల్ని ఉద్యోగాలను తీసుకెళ్ళాలనుకున్నప్పుడల్లా మమ్మల్ని మానసికంగా శారీరకంగా వేధింపులు గురి చేసి రెండు మూడు నెలలు జీతాన్ని ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. వేసవి సెలవుల్లో మండుటలు వీధి వీధులు ఊర్లు వీళ్ళు తిప్పుతూ విద్యార్థులను జాయిన్ చేయించడం కోసం క్యాంపెయినింగ్ చేయిస్తున్నారు. చాలామందికి కనీస వేతనాలు చెల్లించడం లేదు, 20 మంది సిబ్బంది దాటి మనం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రావాలి అంటే దానికి కేంద్ర ప్రభుత్వం విధించిన విధి విధానంలోకి రావాలి. అలాగే పిఎఫ్ అనేది యుఎస్ఏ సదుపాయాలు కల్పించాలి. మహిళా టీచర్లకి మరియు అధ్యాపకులకి మెటర్నిటీ సెలవులు ఇవ్వడం లేదు. కానీ నేను దీన్ని ఎలా ఆలోచిస్తున్నానంటే, 6 లక్షల మంది టీచర్స్ ఉన్నారు. విద్యా వ్యవస్థని ఒక ప్రైవేట్ విద్యా సంస్థలకి నేను వ్యతిరేకం కాదు, చాలా గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయి, అప్పుడు బాగా చూసుకునే విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఇదేదో మెక్డొనాల్డ్స్ బర్గర్ లాగా, కెంటకీ చికెన్ ఫ్రైడ్ చికెన్ లాగా, ఈ అమెరికన్ విధి విధానాలు భారతదేశం చూసి, ఇది మంది సోషలిస్ట్ సమాజం, మంది ఇట్స్ సోషలిస్ట్ డెమోక్రసీ, క్యాపిటలిస్టిక్ డెమోక్రసీ కాదు. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు ఒక సంస్థ నడపగలిగినప్పుడు దానికి క్వాలిటీ పెంచి ఇంకో చోట బ్రాంచ్ పెంచుకుంటాం. అలా కాకుండా మీ బ్రాంచ్ నడిచినప్పుడు రిఫర్ ఆఫ్ ఎవడో గుండాలో రౌడీ పెట్టుకుంటే వాడికి డబ్బులు కావాలి సాయంత్రానికి. ఇందాక మీరు ఎవరు వస్తానంటే నేను చంపేస్తాను, బిడ్డలను చంపేస్తాను అని బెదిరిస్తుంటే మరి మాఫియా గుండె మాఫియాలోనూ గుండా నడుపుతున్నారు విద్యా వ్యవస్థలు. అందుకని మీ మీద ఎలాంటి దావులు జరిగినా, ఎలాంటి బెదిరింపులు ఉన్నా, నేను కోరుకునేది కూడా నేను ఒక్కడిని బలంగా వచ్చాను. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి చాలామంది ఊతంగా నిలబడ్డారు ఒక మార్పు కోసం. రాజకీయాలని ఆయన 9 నెలల్లో మళ్ళీ పదావిచ్యతలు 10 కొట్టాల్సి వచ్చింది. దేనికి కారణం అంటే కేవలం ఒక పాపులారిటీ నాయకుడు అయితేనే సరిపోదు, ఒక మాస్ లీడర్ అయితేనే సరిపోదు, చాలా బలమైన ఐడియాలజికల్ అవగాహన లేకపోతే ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కష్టం. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చాలా ఉధృతంగా వచ్చారు. ఎన్టీ రామారావు గారికి ఎలా వచ్చారంటే ఒక 10 ఎక్కువ వచ్చారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక బలమైన నాయకుడు కూడా రక్షించుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నారని ఉండిపోయారంటే, ఎవరికి బలమైన భావజాలం లేదు. భావజాలం లేకపోతే ఎందుకు ఈ పని చేస్తున్నాను, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, ఒక స్పష్టమైన ఒక నిర్దిష్టమైన అవగాహన లేకపోతే రాజకీయాలు నడపడం చాలా కష్టం. పదవిలోకి వెళ్ళి కూర్చో వాళ్ళని కూర్చుంటే ఎన్టీ రామారావు గారు ఒక టర్మ్ తర్వాత ఇప్పుడు ఉండలేకపోయినా, సొంత మనుషులు సొంత కులంలో సొంత మనుషులు చంపేశారు ఆయన్ని, బయట చంపలేదు. పదవిచ్చితే ఆయన్ని పదవి నుంచి తప్పించింది. అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతాల అవకాశవాదమే ఉంది, దోపిడీగా ఉంది. గంటా గారు టెక్నికల్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారాయణ గారు ఎడ్యుకేషన్, వీళ్ళందరూ డిఫరెంట్ కులాలు, ముఖ్యమంత్రి గారు కులం, కానీ అందరూ కలిపి దోపిడీ విధానం మటుకు ఒకటే. అందరికీ వీళ్ళందరూ ఎక్కడ కులం, నాకు తెలిసి 2 కులాలు, దోపిడీ చేసే కులం, దోపిడీ చేయ కులం, 2 కులాలు.
మనం వీటిని మాట్లాడాలంటే నేను ఎందుకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదంటే నేర్చుకుంది విద్యాబుద్ధిని నాకు దేశభక్తి నేర్పించింది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ నేర్పించింది సెయింట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని ఒక చిన్నపాటి కాన్వెంట్ తడికలతో ఉన్న కాన్వెంట్ చిరాల్లో వాళ్ళకి దేశభక్తి మోరల్ సైన్స్ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒకటే ఒక పాఠం నేర్చుకున్నాను రాణపత గురించి మోరల్ సైన్స్లో ఉండేది ఆయన చాలామంది విడుస్తామంటే పారిపోయి అడవుల్లో దాక్కుంటే తిరిగి ఎలా ఎన్ని యుద్ధం చేశాడంటానికి ఎన్నో గుహలో కూర్చుంటే ఒక సభ్యుడు గూడు కడతా పడిపోతూ ఉండేది మళ్ళీ పడిపోతూ ఉండదు ఆ తిరిగి కష్టపడి గూడు అల్లుకుంటే దాని నుంచి ఆయన మన ఇన్స్పైర్ అయ్యి తిరిగి పోరాటం చేయడం ముందుకెళ్ళాడు అదేంటంటే ట్రై 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 అండ్ ట్రై టిల్ యూ సక్సీడ్ అలాగే మీకు కూడా చెప్తున్నాను మీ కష్టాల మీద మీరు పోరాడండి పోరాడండి పోరాడి ఖచ్చితంగా మీరు గెలవండి నేను మీకు అండగా నిలబడి మీకు ఎలాంటి గుండాలైనా సరే మీరు విద్య మీరు టీచర్స్ మేధావి నేను కత్తి పట్టడం ఇద్దరు కత్తి పడతారు గుండా వ్యక్తిగత అవసరాల కోసం కత్తి పడతాడు కానీ ఒక టీచర్ ఆయుధం చేపడితే చాలా బలమైన ఉద్యమం అవుతుంది చాలా బలమైన ఉద్యమం అవుతుంది ఆయుధం అంటే మీకు కత్తులు కాదు కటార్లు కాదు ఏకే 47లు కాదు మీ మాటే మీ ఆయుధం మీ మాటే మీరు బలంగా ఉండి మీ 600,000 చెట్లకి మీకు న్యాయం జరగాలి ఎందుకంటే యాజమాన్యం ఇంకొట్లు ఒక పార్టీని నడిపించగలిగే స్థాయికి ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తయారన్నప్పుడు అంత డబ్బు ఉన్నప్పుడు మీకు అండగా నిలబడకపోతే చేసే దోపిడీ దౌర్జన్యం శ్రమ దోపిడీ శ్రమ దోపిడీకి మీ వ్యతిరేకం మీకు అండగా నిలబడాలి ఇది ఒక పొలిటికల్ పార్టీగా నా బాధ్యత సో 600,000 మంది టీచర్లకి జనసేన డిమాండ్స్ని మేము ముందుకు తీసుకెళ్లే అండగా మీకు ఉంటామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్తుంది విద్యా సంస్థల నుంచి మీరు బస్సులు తీసుకోవటం మీ పార్టీ వ్యవహారాలకి ఇష్టపడిస్తే కొంతమంది ఇవ్వచ్చు కాక ఉన్న 10-12 బస్సుల్ని 2-3 ట్రిప్లు చిన్నప్పుడు సెకండ్ ట్రిప్ ఉండేవాళ్ళు స్కూల్లో పెద్ద కొంచెం మీ ఇల్లు దగ్గర కంటే కొంచెం తర్వాత ఇల్లు దిగాలి దూరంగా ఉన్న పిల్లలు దింపేవాళ్ళు ప్రయారిటీ తక్కువ ఎకానమీ ఎక్కించింది ఉన్న ఒక్క బస్సుని 2 బస్సుల్ని మేము 2-3 ట్రిప్లు తీసి మేము సెకండ్ ట్రిప్కి వెళ్ళేవాడిని అలాంటిది ఇంతమంది విద్యార్థులు నడిపే ప్రైవేట్ యాజమాన్యానికి మళ్ళీ ఎమ్మెల్యేలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రభుత్వాలు కానీ మీ అవసరాల కోసం విద్యా సంస్థలను వేధించకండి బస్సుల కోసం ఇతరత్ర వ్యవహారం కోసం ఇట్ ఈస్ వయోలేషన్ ఆఫ్ లా ఇది మీరు దయచేసి మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను ఇట్ ఈస్ వయోలేషన్ ఆఫ్ లా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి మీరు ఆర్మ్ ట్విస్టింగ్ చేసే ట్యాక్స్ పడితే ప్రజలు తిరగబడతారు ఇన్ని 600,000 మంది తిరగబెడితే విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైపోతే నాశనం అయిపోద్ది 600,000 మంది విద్యా సంస్థలకు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటి యాజమాన్యానికి 600,000 మంది విద్యార్థులు మనకి 600,000 మంది టీచర్లు ఒక్కరోజు మేము స్కూల్కి రావు అని చెప్తే మీకు మేము ఆర్డర్ పెడతాం ఎందుకంటే మీరు మీ ఇది అవసరం ఉంది మీకు మీకు అండగా నిలబడతాం అలాగే తెలంగాణ టీచర్స్ నుంచి కూడా ఇది ఒక రాజకీయ పోరాటం చేయాల్సి వస్తుంది అది రాజకీయంగానే చేయాల్సి వస్తుంది నేను వెళ్ళి కేసీఆర్ గారితో మాట్లాడినా కానీ ఇక్కడ ముఖ్యమంత్రులతో మాట్లాడినా కానీ దాని గురించి కాన్స్టిట్యూషన్లో కొంత మార్పులు జరగాలి నేను ప్రభుత్వానికి కూడా డిమాండ్ ఏంటంటే మీరు వాళ్ళని ఎదురు ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయండి లేదా నాకు తెలిసిన మార్గం అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు ఒప్పుకుంటుందో లేదా సెకండరీ వరకు బీసీ స్టేట్ ఇస్తాలే సెకండరీ కానీ ముందు అట్లీస్ట్ మీకు ఎమర్జెన్సీ చర్యల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్న తెలంగాణ నాన్ లోకల్ టీచర్స్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి రప్పించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి ఒకవేళ తీసుకునే పక్షంలో మీకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు కార్యాచరణ ప్రకటించండి మీరు రెగ్యులర్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు
చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనుకోకండి, చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనుకుంటాను. అంతే నేను అనుకున్నాను చిన్నప్పుడు, నేను ఏం చేయగలనులే అనుకున్నానని నాకు భయం వేసేది. ఒక పర్టికులర్ ప్రాసెస్ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఊహించుకున్నాను ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటే నేను ఎప్పుడేం చేయగలను. మరి పిఆర్పి ఓడిపోయిన తర్వాత ఇంకా చాలామంది అసలు కాదు, అసలు ఏం చేయలేదు. నువ్వు ఆలోచించను, నీ ఆలోచనలు కేవలం ఆలోచన పెడతాను, నీ రోడ్డు మీద వెళ్తే నేను చంపేస్తానని చెప్పేవాళ్ళు. నాకు 23 వయసు భగత్ సింగ్ గుర్తొచ్చాడు. అతను చనిపోయింది ఏంటంటే జనంలో ధైర్యం నింపడానికి, దోపిడీ వయసు మీద పోరాటం చేయండి, నేను ఆత్మ సన్నిధి అవుతున్నాను, నేను ఏదో నేను పోరాటపడి మీరు సాగుపడిన భారతదేశంలో ఉన్న సమాజానికి అని చెప్పి తన ఆత్మ మీద ఎందుకు చేసుకున్నాడంటే, ఇప్పటికీ సమాజం ఇలా ఉండకూడదని చెప్పడం నిరంతరం దీపం వెలిగించడానికి తన జీవితాన్ని అర్పించాడు భగత్ సింగ్. అందుకనే భగత్ సింగ్ ఇప్పుడు నేను స్ఫూర్తిగా తీసుకొని మహాయితో ఏం చేస్తారు చంపేస్తారు అంతే కదా. కానీ ఒక ఆలోచనను బయటికి తీసుకెళ్తే మార్పు ఎందుకు జరగదు అంటే చాలా గొప్ప అభిప్రాయం చెప్తుంటే, దేశాధినేతలు కూడా కల్లోల్ గడాఫీ లాంటి మహా ఒక డిక్టేటర్షిప్ చేసిన కూడా చాలా సామాన్యంగా కూరగాయలు నడిపే చిన్న చిన్న పిల్లలు చంపేశారు. అంటే అంత గొప్ప ఉంది సమాజంలో. ఇది వైలెన్స్కి దారి తీస్తాను అనేకంటే కూడా పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు బాధ్యతగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్ పిల్లలు కానీ వాళ్ళు ఏ స్థాయి అయినా కావచ్చు, మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే, మీరు చట్టాలను చేసేవాళ్ళు మీరే చట్టాలను అతిక్రమిస్తే ఎట్లా? అంటే తాడిని తమ్మేవాడు ఉంటే వాడు తలం తమ్మేవాడు ఉంటాడు, మర్చిపోకుండా విషయం రాజకీయాలు చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. మీరేమీ దిగి రాలేదు, చాలా మామూలు మనుషులు, చాలా సర్వసాధారణమైన మనుషులు. మీరు పొడిస్తే కత్తితో పొడిస్తే మీ ఇంట్లో కూడా కత్తి దిగుదు. మీరు ప్రత్యేకమైన సుబ్రహ్మణ్యులు కాదు. మీరు కొంచెం తగ్గి అందరూ తగ్గి మాట్లాడు. రాజకీయ నాయకులు అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, రౌడీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తగ్గి మాట్లాడాలి. మీరు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి ప్రవర్తించడం, అంబేద్కర్ గారికి పూల దండలు వేయటం కాదు, మీరు పాలతో అభిషేకం చేయడం కాదు, ఆయన స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళండి, రాజ్యాంగానికి తూట్లు పొడవకండి. నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ని మేము హ్యాండిల్ చేయలేమని చెప్పేస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టు చేతులు తీసింది. అంటే ఏంటి, పార్లమెంట్ చూసుకోమంటుంది, పార్లమెంట్కి వెళ్తే ఎవరుంటారు, మళ్ళీ ఇదే ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళు ఎందుకు వాడిస్తారు? సో ఈ చీట్లు కమ్ బ్యాక్ టు పీపుల్, మనంటల మధ్యకి వస్తే మన ఉద్యమాలు నడిపి మళ్ళీ వాళ్ళ కుమ్మని ఉంచి మనదైన ప్రభుత్వాలు ఏర్పరచుకోవాల్సి వస్తుంది. జనసేన కూడా ఎందుకు విసిగిపోయానంటే చిన్నప్పటి నుంచి విసుగొచ్చి మీలాగే అసహనంతో ఎవడు మాట్లాడేంటి, ధైర్యం లేదంటి, ఒక తప్పు జరుగుతుంది ఎవడు మాట్లాడేంటి, ఈ క్రిమినల్ ఎలిమెంట్స్ ఏంటి, ఇంత శ్రమ దోపిడి జరుగుతుంది ఒక్కడు మాట్లాడేంటి, ఒక ఆడపిల్ల నడిపిస్తుంది ఒక్కడు రోడ్ల మీద పడి రాడేంటి, విసిగి 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 నిజంగా చిత్తశుద్ధితో నిజాయితీతో విద్య సంస్థను పెట్టి ఎవడో బెదిరిస్తే నేనందుకు బస్సులు పంపించాలని చెప్పే చెల్లెలు ఎందుగా మారాలి. ఇలాంటివి చూసాను చిన్నప్పటి నుంచి. ఎందుకు బతుకు పంపించాలి, తను ఎందుకు పొందాలి, తన స్వశక్తితోటి ధనుచ్చారు ముందుకి, ఇష్టపడితే పంపించేసేది వేరే విషయం, బెదిరించి లాక్కోటువంటి బస్సులు ఎవడో మాట్లాడతారు దీనికి. వి విల్ మేక్ ష్యూర్ జనసేన విల్ బ్రింగ్ గవర్నమెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ. వీళ్ళకి అకౌంటబిలిటీ లేకపోతే అకౌంటబిలిటీ తీసుకొస్తాం. నేను నేను ప్రభుత్వాలు వచ్చేవాళ్ళు మేము ఖాళీగా ఉండదు, జనసేన పార్టీ పోరాటం చేస్తాం రోడ్ల మీదకి వచ్చి. అందుకని ఇలాంటి 600,000 మంది టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ సంబంధించి మీ హక్కుల కోసం ఉండగా ఉంటాం. మీరు ఒక కార్యాచరణ ప్రకటించండి, ప్రణాళిక ప్రకటించండి, అది మీరు విజయవాడలో చేయగలిగితే నేను ఇంకోసారి ఉన్నప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళను. ఎందుకంటే మీరు కానీ విద్యా వ్యవస్థను సరిచేయాలంటే ముందు రాజకీయ వ్యవస్థ సరిచేయాలి, అప్పుడు దాకా మీకు విద్యా వ్యవస్థ సరికాదు. అందుకని మీరు ఎవరికి భయపడకండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు ఎవరికి భయపడదు, మీరు చెప్తే. ఎందుకంటే మనం ఒక్కరిగా ఉన్నప్పుడు మనకు ధైర్యం సరిపోదు, కలిసి కట్టడం. మీకు ఈరోజు జనసేన పార్టీ మీ 600,000 మందికి మీరు ఊళ్ళకి వెళ్ళిపోతే ఒక్కొక్కరుగా అనిపించవచ్చు, కానీ మీ 600,000 ఒక్కొక్కరికి జనసేన మీకు అండగా ఉంటుంది, స్థానిక జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ హక్కుల కోసం నిలబడతాం, మీకు రావాల్సిన బకాయిల కోసం నేను నిలబడతాను తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను. అలాగే దయచేసి దయచేసి కూర్చోవలసింది మనం చేసిన ప్లీజ్ ప్లీజ్ విజిట్ సార్ దయచేసి.
సార్ దయచేసి కూర్చోవలసింది మనం చేస్తున్నాం, దయచేసి కూర్చోవలసింది మనం చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క తోడ్పాటు 6 లక్షలు కాదు 30 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగు నింపింది. మీరు ఎగరేసిన జనసేన జెండా ఈ అందరిలో ఉన్న జనసేన జెండాని మరి అమరావతి కోట మీద ఎగరేసి తీసుకుని ఈ 30 లక్షల మంది కూడా మేము పనిచేస్తామని చెప్పి మీకు సంగతి చేస్తున్నాం సార్. ఒక నిమిషం అన్న, అందరూ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఆశలు ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీ గురించి చేరుతున్నాను. మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, కథ దాకా పోరాటం చేసాకీగా నివసిస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన, జనసేన. మాజీ టీడీపీ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పాటు పడుతుంది.